రాబోయే జనరల్ ఎన్నికల చట్టాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి అవగాహన కల్పించేందుకు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఆదివారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఎన్నికల శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రానున్న జనరల్ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, దానికి అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉండాలని అన్నారు. అధికారులంతా ఎన్నికల నియమావళికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని, ఎన్నికల డ్యూటీ చేస్తున్నటువంటి అధికారులు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో గల అంశాలపై ఎన్నికల బందోబస్తు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, సిబ్బంది మోహరింపు, కేంద్ర బలగాలతో సమన్వయం తదితర అన్ని అంశాలపై పోలీస్ అధికారులకు స్పష్టత ఉండాలి అన్నారు. దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి పోలీస్ అధికారులకు ఎన్నికల నియమావళి పట్ల ఎటువంటి అవగాహన రాహిత్యం లేకుండా వారికి గల పలు సందేహాలను నివృత్తి చేసేందుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఎన్నికల్లో కొత్త సవాళ్లు ఎదురవుతాయని, ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాలకు గుర్తింపు పట్ల స్పష్టత ఉండాలని, ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర, భద్రత దళాల మోహరింపు, నామినేషన్ దాఖలు నుంచి ప్రచారం, పోలింగ్ రోజు నిర్వహణ తదితర అంశాలపై చేపట్టే ప్రణాళికలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, సమస్యాత్మక సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి శాంతి భద్రతలు పర్యవేక్షించాలి, ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, చేపట్టవలసిన ప్రత్యేక చర్యలు, ప్రత్యేక బందోబస్తుపై సూచనలు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, గత ఎన్నికల్లో అమలు చేసిన గుడ్ ప్రాక్టీస్ ను అమలు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ముందే ఈ విధంగా అయినా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం వల్ల ఎన్నికల నిర్వహణ మరింత సులభతరంగా ఉంటుందని అన్నారు. ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఉత్తమ విధానాలు, పారదర్శకత పాటించవలసిన అవసరాన్ని వివరించారు. గత ఎన్నికల సంబంధిత నేరాల చరిత్ర ఉన్నవారు, రౌడీ షీటర్లు, ఎన్నికల్లో శాంతికి విఘాతం కలిగించే వారి జాబితా సిద్ధం చేసుకోవాలి. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారిని సంబంధిత అధికారుల ముందు బైండ్ ఓవర్ చేయాలి. ఎన్నికల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన వారి వివరాలు సేకరించాలని, ఇక ట్రబుల్ మంగర్స్ పై నిఘా ఉంచి వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. సెన్సేషనల్ కేసులలో నిందితులు, కమ్యూనల్ అఫెండర్స్, గొడవలు సృష్టించే వారిని, లాన్ డాటర్ సమస్య కలిగించే వారిని గుర్తించి బైండ్ ఓవర్ చేయాలన్నారు. ఇక NBWS మిగిలిన వారిని కూడా గుర్తించి బైండ్ ఓవర్ చేయాలని ఆదేశించారు. తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఆయుధ లైసెన్స్ కలిగిన వారి వద్ద నుంచి ఆయుధాలను డిపాజిట్ చేపించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో నగదు, మద్యం, అక్రమ రవాణా, అనుమానిత వాహనాల తనిఖీ, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ తదితర భద్రతా సిబ్బంది అంశాలను పటిష్టంగా నిర్వహించాలని సిపి తెలిపారు. రామగుండం కమిషనర్ పరిధిలోని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు పోలీస్ అధికారులకు, తర్వాత ASI, HC, PC లకు ఎన్నికలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో 2 జిల్లాలకు సంబంధించిన ACPలు, CIలు, ఎలక్షన్ సెల్ CI, SIలు, సిబ్బంది పాల్గొన్నారు.